కార్లోకి వెళ్ళగానే ముందు సీట్ అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. 100 to 110 డిగ్రీస్ మధ్యలో ఉంచుకోవాలి. 12 o'clock, 3 o'clock, 6 o'clock, 9 o'clock వచ్చిందంటే ఇట్లా మనల్ని హోల్డ్ చేస్తుందన్నమాట. సో ముందుకు వెళ్ళిపోకుండా హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం వెల్కమ్ టు ఆ ఛానల్ సేఫ్టీ యాంతమ్. ఆస్పెక్ట్ 2 లో వాల్యూమ్ 2 లోకి వెళ్ళే ముందు ఒక్కసారి వాల్యూమ్ 1 ట్రిగ్గర్ చేద్దాం. వెరీ కాన్ఫిడెంట్ నార్మల్ ఎయిర్ ప్రెషర్ లెవెల్ చూసుకోవాలి. మనం లెవెల్ ఎంత ఉందో, ఏదైనా మేజర్ లీక్ వైరింగ్ లూజ్ కనెక్షన్ అలాగే వైపర్స్ కూడా ఆర్ సిగ్నల్స్ లైక్ వాల్యూమ్ 1 మీరు చూడలేదంటే వీడియో ఎక్కడ ఇక్కడ ఉంది, ఒకసారి మళ్ళీ అది ఒకసారి చూడండి. ఎస్ ఫ్రెండ్స్, ఈ వాల్యూమ్ లో మనం కంఫర్టబుల్ గా డ్రైవర్ సీట్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఐఆర్విఎం ఓఆర్విఎం స్టార్ట్ వెహికల్ స్టార్ట్ ఎట్లా చేయాలి అనేది చూద్దాం. ఇవి కూడా మనం బుల్లెట్ పాయింట్స్ లో చూద్దాం. సో లెట్స్ గో. కార్లోకి వెళ్ళగానే ముందు సీట్ అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. సో అందులో ఫస్ట్ హెడ్ రెస్ట్ అనేది ఎప్పుడు మనకి ఇట్లా పెట్టుకుంటే మన ఇయర్స్ కి ప్యారలల్ గా ఉండాలి, అంటే ఇలా అనమాట. అంతేగాని ఇది కొంచెం కిందకి పైకి అనేది ఉండకూడదు. ఇలా ఎందుకు ఉండాలి అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఇంజురీస్ అయినా సరే మన హెడ్ కరెక్ట్ గా ప్లేస్ అయ్యి అలా స్టెబుల్ గా ఉండిపోతుంది. కిందకు ఉండడం వల్ల ఆ ప్రెషర్ అనేది నెక్ మీద పడి నెక్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. యాక్సిడెంట్స్ లో ఇది చాలా మేజర్ ప్రాబ్లం. సో ముందుగానే ఇది పర్ఫెక్ట్ గా మీ చెవులకి సమాంతరంగా ప్యారలల్ గా ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ రెస్ట్ మనం కంప్లీట్ గా కూర్చోవాలి. అంటే ఇలా గ్యాప్ కాకుండా ఇలా కంప్లీట్ గా ఫుల్ గా వెనక్కి కూర్చోవాలి. అలానే ఎప్పుడు మన ఈ బ్యాక్ రెస్ట్ అనేది 100 to 110 డిగ్రీస్ మధ్యలో ఉంచుకోవాలి. ప్యారలల్ గా 90 డిగ్రీస్ లో ఎప్పుడు పెట్టుకోకూడదు. ఇలా జస్ట్ కొంచెం ఇలా స్లోప్ లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే 100 to 110 మధ్యలో ఉండాలి. నార్మల్ గా ఓల్డెన్ వెహికల్స్ కి హైట్ అడ్జస్ట్మెంట్, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది కంపెనీ డిఫాల్ట్ గా ఇస్తారు. ఒకవేళ అంతకీ మనకి హైట్ సరిపోకపోతే ఒకప్పుడు మనం కుషన్ యూజ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఉండే మోడర్న్ వెహికల్స్ కి హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో హైట్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉండాలి, ఎంత ఉండాలి అంటే, హైట్ అడ్జస్ట్మెంట్ మన నీ కంటే హిప్ హైట్ కొంచెం ఎత్తు ఉండాలి అంతే. సీటింగ్ ఎప్పుడు ప్లేస్ ఖచ్చితంగా కరెక్ట్ గా చూసుకోవాలి. అలానే ఈ సీట్ ఎంత లెంత్ ఉండాలనేది కూడా చూసుకోవాలి. ఈ సీట్ ఎప్పుడు మనం ఈ పెడల్స్ మీద లెగ్ పెడితే ఇక్కడ మన నీకి ఈ లెగ్ కి మధ్యలో 2 fingers ప్లేస్ మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు ఒక ఇమేజ్ చూపిస్తాను అలాగనమాట. సో ఇలా ఉండాలి. సో దీని వల్ల ఏమవుతుందంటే మనం స్ట్రెచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, మళ్ళీ మనకి రెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. స్టీరింగ్ ప్లేస్మెంట్ అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఎలిమెంట్. సో స్టీరింగ్ అని ఒక క్లాక్ అనుకుంటే 12 o'clock, 3 o'clock, 6 o'clock, 9 o'clock మన స్టీరింగ్ హ్యాండ్లింగ్ ఎప్పుడు 9 and 3 లో ఉంటే మనకి చాలా మంచిది, అండ్ గ్రిప్ కూడా ఎక్కువ ఉంటుంది. సో 9 and 3 అనుకుంటే ఇలా పట్టుకోవాలన్నమాట. లేదు కొంతమంది కొంచెం డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే 8 and 4 కూడా పట్టుకుంటారు. అంటే 9 ఇక్కడ అంటే 8 and 4 ఇలా కూడా పట్టుకోవచ్చు. లేదు బెస్ట్ ఆప్షన్ 9 and 3. ఇలానే ఎందుకు పట్టుకోవాలి అంటే దీనికి ఒక రీజన్ ఉంది. మనం టర్న్ చేసేటప్పుడు ఇట్లా టర్న్ చేస్తాం, లేదు మనం ఇలా పట్టుకున్నా ఇలా పట్టుకున్నా ఏమవుతుందంటే టర్న్ తర్వాత మన హ్యాండ్స్ అనేవి ఇంటర్లాక్ అయిపోతాయి. సో అది ఎలా అయిపోతాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది 9 o'clock అండ్ 3 o'clock. ఈ ప్లేస్మెంట్ కాకుండా మనం ప్లేస్మెంట్ ఇది కాకుండా ఇలా పైకి కిందకి పట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇది కదా, సో పైకి పట్టుకుంటే ఏమవుతుందంటే మనం టర్న్ తీసుకునేటప్పుడు ఇలా లాక్ అయిపోతాయి అన్నమాట. సో అట్లా కాకుండా ఈ 3 and 9 మీద ఉంటే మనం టర్న్ చేసుకునేటప్పుడు ఇలా టర్న్ చేయాలంటే ఇలా ఈజీగా మనం టర్న్ చేసుకోవచ్చు. చూసారా అంత ఫ్రీగా ఉందో. లేదు మనం కిందకి పట్టుకున్నా ఇలా కిందకి పట్టుకున్నా సరే ఇలా ప్రాబ్లం ఇలా ఇంటర్లాక్ లాక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ రౌండ్ టర్న్ కి మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. క్లచ్ మీద కంటిన్యూస్ గా పుట్ చేస్తూ వెళ్ళకూడదు. ఇప్పుడు మనం ఆపరేషన్స్ అప్పుడు మాత్రమే దాని మీద పుట్టి ఇవ్వాలి. తర్వాత తీసి కింద రెస్ట్ లో ఉంచాలి. కానీ ఇలా దీని మీదే ఒక ఫుట్ రెస్ట్ లాగా దీన్ని ఎలా యూజ్ చేయకూడదు. దానివల్ల క్లచ్ టేర్ అవ్వడంతో పాటుగా మనకి హ్యాండ్లింగ్ అనేది తక్కువైపోతుంది. మనం సీట్ బెల్ట్ ఖచ్చితంగా డ్రైవ్ చేసేటప్పుడు వేసుకోవాలి. సో ఇది ఎట్లా వేసుకోవాలి అంటే, నార్మల్గా ఈ షోల్డర్ స్ట్రిప్ అనేది ఇక్కడ పిన్ చేసిన తర్వాత ఇది మన షోల్డర్కి ఇలా క్రాస్గా ఉంటుంది. బాటమ్ స్ట్రిప్ మాత్రం ఇది ఇలా స్టమక్ మీద పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. ఇది ఎక్కడ ఉండాలంటే కరెక్ట్గా మన లింప్ బోన్ ఉంటుంది కదా, దానికి ఈక్వల్గా పెట్టుకోవాలి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి సీట్ ప్లేస్మెంట్కి పర్ఫెక్ట్గా ఇది సిట్ అయ్యి కూర్చుంటుంది అన్నమాట. అలాగే సీట్ బెల్ట్ ఎందుకు వేసుకోవాలి అంటే, మనకి ఏదైనా ఇంపాక్ట్ సడన్ ఇంపాక్ట్ వచ్చి తగ్గింది, మనం దేనికెళ్ళి ఇంపాక్ట్ ఇచ్చినా సరే మనల్ని ఫోర్స్ ముందుకు తీసుకెళ్లకుండా ఆపుతుంది అన్నమాట. అది ఎలా అంటే, ఎగ్జాంపుల్ మనం ఎలా డ్రైవ్ చేస్తున్నాం, సడన్ ఇంపాక్ట్ వచ్చిందంటే ఇట్లా మనల్ని హోల్డ్ చేస్తుంది అన్నమాట. సో ముందుకు వెళ్ళిపోకుండా హోల్డ్ చేస్తుంది. అదే ఇది లేదంటే
ఆ ఫోర్స్ లో మనం డైరెక్ట్ గా దీని మీదకి వెళ్ళిపోయి చాలా మేజర్ ఇంజురీస్ అయిపోతాయి. సో అవి అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా మనం సీట్ బెల్ట్ వేసుకోవాలి. ఐఆర్విఎం అంటే ఇన్నర్ రేర్ వ్యూ మిర్రర్. సో ఇది ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలంటే పర్ఫెక్ట్గా ఇది ఈ డాట్స్ ఈ మన ఈ సీట్స్తో కలుపుకొని మనకి రేర్ వ్యూ కనిపించేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో కనిపిస్తుంది కదా ఈ విజువల్లో ఇలా అనమాట. సో దీనికి సంబంధించి గ్రాఫికల్ ఇమేజెస్ కూడా మీకు పెడతాను, అవి కూడా ఒకసారి చూడండి. ఓఆర్విఎంస్ కోసం చూద్దాం. ఓఆర్విఎం అంటే అవుటర్ రేర్ వ్యూ మిర్రర్ అనమాట. సో ఈ ఓఆర్విఎంస్ అంటే సైడ్ ఉంటాయి, మిర్రర్స్ ఉంటాయి కదా, సో వాటిని ఓఆర్విఎంస్ అంటారు. సో అవి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూద్దాం. ముందు రైట్ సైడ్ ఓఆర్విఎం చూద్దాం. సో రైట్ నార్మల్గా ఈ ఓఆర్విఎంస్ అడ్జస్ట్ చేసుకునేవి 3 టైప్స్ ఉంటాయి, మాన్యువల్, సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్. మాన్యువల్ అంటే బయటికి వెళ్ళి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవడం అయితే, సెమీ ఆటోమేటిక్ అంటే ఇక్కడ లోపల ఉంటాయి స్ప్రింగ్స్, సో దాంతో స్ప్రింగ్ టైప్లో ఉంటాయి, అవి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ అంటే ఇట్లా మనకి ఎలక్ట్రానిక్ ఉంటాయన్నమాట, సో మనం నార్మల్గా ఈ బటన్స్ నొక్కితే ఇది ఆటోమేటిక్గా మూవ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ఓఆర్విఎం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం నార్మల్గా. సో గైస్ చూసారు కదా, ఇది వాల్యూమ్ 2. ఇందులో మనం స్టీరింగ్ అడ్జస్ట్మెంట్స్ అలాగే సీట్ అడ్జస్ట్మెంట్స్ కోసం డిస్కస్ చేసాం. ఇవే ఫ్రెండ్స్ బేసిక్ డ్రైవింగ్కి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇవి కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే డ్రైవింగ్ అనేది చాలా స్మూత్గా కంఫర్ట్గా చేసుకోవచ్చు. సో మీకు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు తెలుసుగా మన మెయిల్ ఐడి ఉంది, అదే సేఫ్టీ అంతం 0009@gmail.com ఇక్కడ ఇస్తున్నాను. సో అది కూడా ఇందులో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పొచ్చు. సైనింగ్ ఆఫ్ యువర్స్, హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవింగ్. సేఫ్టీ అంతం అండ్ బాయ్.